స్టార్ట్ విత్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, గ్రేట్. అండ్ అలానే కేఎస్ రవికుమార్ గారు, హలో సార్, నమస్తే. అండ్ సి కళ్యాణ్ గారు, బాగున్నారండి? ఇండస్ట్రీ బాగున్నాడు. నిజమేనండి, అబ్సల్యూట్లీ వెల్ సెడ్. అండ్ మీ ముగ్గురిని ఇలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకోసారి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. మిమ్మల్ని ఒక్కళ్ళు చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు, నాలుగు కళ్ళు పెట్టుకున్నాను. మొరాలకి బాగా అందుకన్నా సార్, ఎలా అనిపిస్తుంది కాంబినేషన్? మళ్ళీ ఇంకోసారి చిరిగిపోతుంది. బాగుందండి, బ్రహ్మాండం, వెరీ హ్యాపీ. ఇంత తొందరలో అంటే నేను జయసింహ చేశాను, కేశవ కుమార్ గారి డైరెక్షన్లో, అది కళ్యాణ్ గారి నిర్మాతగా. అది కళ్యాణ్ గారి బ్యానర్లో రెండో సినిమా, ముందు పరమవీర చక్ర, ఆ తర్వాత రెండో సినిమా. మూడు అదే, ఇది మూడు. జయసింహ గురించి చెప్తున్నాను, జయసింహ రెండో సినిమా, తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, దాదాపు మహానాయకుడు చేయడం, ఆ తర్వాత వెంటనే మా కాంబినేషన్ మళ్ళీ అంతా అంత కాకతాళీయం యాదృచ్ఛికంగా జరిగిందంతా. చాలా సంతోషంగా ఉంది, వెరీ హ్యాపీ. సో వెరీ హెల్తీ అండ్ హ్యాపీ కాంబినేషన్. అబ్సల్యూట్లీ, చూస్తుంటేనే అర్థమవుతుంది అది. ఎవ్రీ టైం కూడా ఆ కాంబినేషన్ అలా వర్కౌట్ అవడం. అండ్ కళ్యాణ్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది థర్డ్ మూవీ విత్ బాలకృష్ణ గారు అగైన్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అమ్మా, ఎందుకంటే ఆయన సడన్గా పిలిచి సినిమా చేయంటే చేయటానికి సిద్ధంగా ఉండి చేయటమే నా డ్యూటీ. అంటే నా సొంత బ్యానర్తో సమానం, బ్యానర్ ఆయన మా బ్రదర్తో సమానం. ఎన్నో సందర్భాల్లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు సోదరుడు అని, అక్కడ తెలుస్తుంది. అలాగే మా డైరెక్టర్ గారు అంటే ఒక అండర్స్టాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్, ఒక ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నట్టే ఉంటుంది ఎవ్రీథింగ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ కాంబినేషన్లో ఎన్నిసార్లు అయినా చేయటానికి నేను సిద్ధం. సో రూలర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం కళ్యాణ్ గారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, మంచి రోజు అంటే ఈరోజు ఫోన్ చేసి